అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ ఆయన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ మారి ఇప్పుడు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు హైదరాబాదులో ఉండే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిమంత్ బిశ్వశర్మని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించారు భాగ్యలక్ష్మి దేవాలయానికి పాతబస్తీలో వెళ్ళి పూజలు చేసిన తర్వాత మొహింజాహీ మార్కెట్లో అక్కడ వేదికపై ఆయన ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హిమంత్ విశ్వశర్మ రాకముందు అక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది టీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ గణేష్ ఉత్సవ సమితి వేదికకు దగ్గరలో శ్రీనివాస యాదవ్ తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి ఉన్న పెద్ద ఫ్లెక్సీని తెచ్చి పెట్టడానికి ప్రయత్నించారు ఇది ఆధ్యాత్మికమైన వేదిక రాజకీయ వేదిక కాదు అని అక్కడ జై శ్రీరామ్ అంటూ గణపతి భక్తులందరూ కూడా ఫ్లెక్సీని తొలగించారు కొద్దిగా రసాభాస జరిగింది పోలీసులు కూడా పరిస్థితిని గమనించి ఆధ్యాత్మిక కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ఫ్లెక్సీని పెట్టడం సమంజసం కాదని తొలగించారు తదుపరి అస్సాం ముఖ్యమంత్రి వేదికపై అక్కడ నిలబడి ఉండి ఈ ర్యాలీలో వెళ్తున్న విగ్రహాలకు నమస్కరిస్తూ ఉన్నాడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భుజంగరావు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రిని అవమానపరిచే విధంగా టీఆర్ఎస్ నేత గోష్మా గోషామాలకు చెందిన నందకిషోర్ వ్యాస్ బిలాల్ అనే నేత వేదికపైకొచ్చి మైకు లాక్కుని అసభ్యంగా ప్రవర్తించాడు అక్కడుండే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమి ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు నాయకులు వాళ్ళందరూ కూడా వ్యాసుని కిందికి పంపించడం జరిగింది పోలీసులు రంగప్రవేశం చేసి ఆయన కస్టడీలో తీసుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయనకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏ విధంగా భద్రతా ఉంటాయో ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు కూడా అలా చేయాలి తెలంగాణ ప్రభుత్వము ఘోర వైఫల్యం చెందింది ఒక ముఖ్యమంత్రికి భద్రత కల్పించటంలోనూ తగిన ఏర్పాట్లు చేయటంలో వైఫల్యం చెందిందని ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది అస్సాం ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది అస్సాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోంశాఖకు వాళ్ళొక సమాచారం పంపి ఈ భద్రతా లోపముపై లోతైన అధ్యయనము చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి హోంశాఖకు రాయిగా హోంశాఖ రంగంలో దిగి దాని విషయమై లోపంపై దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు అస్సాం ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రికి అవమానం జరిగింది మైకు లాక్కున్నారు అనేది అక్కడ ప్రచారం అయింది అస్సాం ప్రజలందరూ కూడా తెలంగాణ పట్ల ఆగ్రావేశాలతో ఉన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీహార్కు వెళ్ళి ఆయన పక్కన నితీష్ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన ఉండే ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా వా అక్కడుండే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈయన మాట్లాడుతుండగానే మన ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే లేచాడు వెళ్ళిపోబోతున్నాడు అది గమనించిన కేసీఆర్ ఆయన చేపట్టుకుని కూర్చో 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 అన్నాడు అంటే మన ముఖ్యమంత్రిని బీహారు ముఖ్యమంత్రి అవమానిస్తే పార్టీలకు అతీతంగా మన తెలంగాణ ముఖ్యమంత్రిని బీహారు ముఖ్యమంత్రి అవమానపరిచాడు ఈ కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని ఫ్రంట్లని పొత్తులని తిరుగుతాడు మన తెలంగాణ ముఖ్యమంత్రికి ఘోర అవమానం జరిగిందని చాలామంది రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పౌరులు బాధపడ్డారు ఈరోజు అస్సాం ప్రజలు కూడా బాధపడుతున్నారు ఒక ముఖ్యమంత్రి వస్తే హైదరాబాదులో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుంది కేసీఆర్కి ఎంత అంగు ఆర్బాటు ఉంటుందో చివరికి జామర్లు ప్రోటోకాల్లో ఇరవై ఒక్క వాహనాలు తర్వాత ఆయనకి ప్రత్యేక సిబ్బంది అన్నీ ఏర్పాటు చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘోర వైఫల్యం భద్రతా వైఫల్యం వల్ల హైదరాబాదు నగర ప్రతిష్ట తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మంట కలిసిపోయిందని విజ్ఞులు మేధావులు భావిస్తున్నారు కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిన తర్వాత మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే పంతొమ్మిది బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆయన వెళ్ళాలి మరి ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే విపక్షాల నాయకుడుగా ఆ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యదర్శి తెలంగాణాలోలా ప్రవర్తిస్తే కేసీఆర్ పంతొమ్మిది రాష్ట్రాలలో దేశంలో సభలు పెట్టగలడా మైకులో మాట్లాడగలరా అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని ఇప్పటికే కేసీఆర్ బీహారు వేదికగా పాట్నాలో తాకట్టు పెట్టొచ్చాడని భావిస్తున్నారు కనుక రాజ్యాంగము ప్రసాదించిన ప్రజాప్రతినిధుల యొక్క హక్కులు కాపాడటంలో ఇది తీరని అవమానంగా భావించాలి హిమంత్ బిశ్వ శర్మకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జాతీయ స్థాయిలో ఉండే అనేక మంది రాజకీయ విశ్లేషకులు పాత్రికేయులు విజ్ఞులు మేధావులు కోరుతున్నారు ఆయన పార్టీ వేరే కావచ్చు తోటి ముఖ్యమంత్రిని వారికి అవమానం జరిగినప్పుడు పెద్ద మనసుతో పార్టీలు వేరైనా కేసీఆర్ తన సహచర ముఖ్యమంత్రికి బ్రదర్ హిమంత్ బిశ్వశర్మజీ ఈ యొక్క మొంజాయి మార్కెట్లో మా కార్యకర్తలు అత్యుత్సాహంతో చేసిన ఆ మైకు లాగటమనే దానికి నేను చింతిస్తున్నాను దీన్ని దయచేసి పెద్ద మనసుతో మరి మా యొక్క ఈ జరిగిన అవమానాన్ని మన్నించండి మా సెక్యూరిటీ సిబ్బంది మా పోలీస్ శాఖ మా ప్రోటోకాల్ శాఖ జీఏడికి అనుబంధంగా ఉండే ప్రోటోకాల్ శాఖ కూడా వాళ్ళు కొంత లోపం విధి నిర్వహణలో లోపం కనిపించిందని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా తెలుగు ప్రజలు ఎప్పుడూ కూడా ఆత్మగౌరవం కోసం తహతహలాడుతుంటారు కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పార్టీ మారి దీంట్లోకి వచ్చాడు తెలుగుదేశం పార్టీలో అన్న ఎన్టీ రామారావు ఆత్మగౌరవము ఆత్మాభిమానం అనే సిద్ధాంతాన్ని కేసీఆర్ కూడా నేర్పించి పంపించాడు కనుక నేడు ఈ జరిగిన సంఘటనకు కేసీఆర్ స్పందించాలి స్పందించి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రజల గౌరవాన్ని జాతీయ స్థాయిలో మరి కాపాడవలసిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు